ఏంటి ఏపీలో మహిళల చేతిలో మద్యం ఆందోళనలో ప్రభుత్వం. ఇప్పటి వరకు మద్యం ఎక్కడన్నా మనం షాపులు కాడో ఇంకెక్కడైనా కానీ మగవాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటారు కొనుక్కునే దగ్గర. ఈ మధ్య ఏదైతే టీడీపీ తెలుగుదేశం పార్టీ ఈ మద్యం మీద పోరాటం పెట్టి మొత్తానికి వీళ్ళు ఆందోళన చేసే క్రమంలో ప్రతి షాప్ దగ్గర వీళ్ళు పోయి సీసాలు తీసుకొని రావటం, వాటి రోడ్డు మీద పగల కొట్టడం, మళ్ళీ ఏమన్నా అట్లాగే వాటి అన్నిటి మీద పాలాభిషేకాలు చూసాం కానీ మద్యాభిషేకాలు చేయటం ఏంటి, దీనిపైన ఏం చర్చ జరుగుతుంది? సేల్స్ కూడా ప్రభుత్వానికి కూడా సేల్స్ పెరిగినట్లుంది కదా కొద్దిగా. సార్ ఇదివరకే ముంబైలోను బెంగళూరులో ఎవరైనా అమ్మాయిలని మద్యం కొంటుంటే ఆ ఫోటో వస్తే చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళం సార్, అరే ఆడవాళ్ళు మద్యం షాపులకి అడిగి వెళ్ళిపోయారు మద్యం బాటిల్స్ కొంటున్నారని. కానీ అలా ఆంధ్రప్రదేశ్లో మహిళలు వెళ్ళి నిరసన తెలియజేయడానికి మద్యం కొనటం అనేది ఒక విచిత్రమైనటువంటి వాదన సార్. ఇదివరకు నిరసన తెలియజేయడానికి దిష్టి బొమ్మలు తగలబెట్టేవారు లేకపోతే ప్లకార్డులు ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు ఆ మద్యం బాటిల్ కొని అంటే అదనంగా డబ్బులు గవర్నమెంట్కి కట్టి తెచ్చి రోడ్డు మీద బద్దలు కొట్టి నిరసన తెలియజేస్తున్నారు సార్. దేశంలో మొట్టమొదటిసారి అనుకోండి సార్ ఒక ముఖ్యమంత్రి గారికి మద్యాభిషేకం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ మహిళలకే దక్కుద్దేమో సార్. ఫోటో పెట్టి మద్యం బాటిల్స్ పోసి అదంతా నిరసన తెలియదు అంటే ఇంత నిరసన తెలియజేస్తున్నా కూడా ప్రభుత్వం దాన్ని కూడా ప్రతిపక్షంగా చూస్తున్నారు తప్పితే మహిళలు రోడ్డు మీదకి వచ్చారు ఈ మద్యం పట్ల ఇబ్బందిగా ఉంది దాని మీద పోని బయటికి చెప్పకపోయినా అంతర్గతంగా కొన్ని పునరాలోచన చేసి నిన్న దానికి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ రజిత్ భార్గవ్ గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు సార్. వస్తున్న వార్తలన్నీ తప్పు, పూర్తిగా ఈ మద్యం అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది, వాటన్నిటి మీద మేము పరీక్షలు నిర్వహించాము, ఎక్కడా కూడా కలుషితం లేదు, అదేం విషయం కాదని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ ఇచ్చి తప్పు లేదని ఒక భావన క్రియేట్ చేశారు సార్. కానీ జరుగుతున్న మరణాలపైన ఆయన ఇంకా ఏమీ మాట్లాడారు సార్, దాని మీద ఒక విచారణ జరుగుతుంది, విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు సార్. అంటే మహిళలు ఎంత దాని మీద ఇబ్బంది పడకపోతుంటే గ్రామస్థాయిలో కానీ క్షేత్రస్థాయిలో కానీ కొంత మహిళలు వాటి పట్ల ఎట్లాంటి ఆవేదన వ్యక్తం చేయకపోతే ఈరోజు మహిళలు వచ్చి మద్యం బాటిల్కి వెళ్ళి ఆ బాటిల్స్కి మళ్ళీ తాళి సూత్రాలు కట్టి అది నేలనేసి కొడుతున్నటువంటి పరిస్థితి నిజంగా కూడా కొంత చెప్పుకోవడానికి కొంత బాధాకరమైనప్పటికీ కూడా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మహిళల్లో వచ్చినటువంటి చైతన్యం కానీ మహిళలు తీసుకొస్తున్నటువంటి ఆందోళన పట్ల కానీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఆలోచన చేయాలి. రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వం ఆలోచన చేసి దాని పట్ల కొంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, ప్రజలకు ఆరోగ్యం క్షీణించకుండా ఉండే పరిస్థితి అయితే వస్తుంది సార్. ఓకే రాజకీయాలు మాట్లాడుకుంటూ ఇవన్నీ ఎప్పుడు ఉండే సార్, కానీ ప్రజల ఆరోగ్యం అనేది ఒక ప్రాణం వీళ్ళకి వెలకట్టలేదు సార్. అటువంటి ప్రాణాలు కోల్పోతున్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఎంతో కనిపిస్తుంది సార్. జంగారెడ్డిగూడెంలో 26 మంది చనిపోవటువంటి చిన్న విషయం కాదు, కానీ అక్కడ ఇప్పటివరకు కూడా విచారణ జరగలేదు, ప్రత్యేక వైద్య బృందాలు అక్కడికి చేరుకోలేదు. వైద్య బృందాలు చేరుకుని వారు ఏదైతే చనిపోయిన వారి కుటుంబాల నుంచి కానీ లేదా చనిపోయిన వారి మృతదేహాలకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం కానీ వాటి మీద ఒక పరిశీలన చేసి ప్రభుత్వం ఒక ఖచ్చితమైనటువంటి నివేదికని ప్రజల ముందు ఉంచవలసిన అవసరం ఉంది సార్. అందులోనూ దేవాలయాలు అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు దాని ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయవలసిన అవసరం ఉంది, కానీ అటువంటి ఏమీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అదే ప్రజలు ఎవరైతే చేస్తున్నారో ఓకే తెలుగుదేశం మద్దతు ఉండే లేదా ఇంకో రాజకీయ పార్టీ మద్దతు ఉండొచ్చు, మద్దతు ఎవరున్నప్పటికీ కూడా అందులో అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది సార్. అది లేకపోవడంతో రోజు రోజుకి కూడా ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది, ప్రభుత్వంపై వ్యతిరేక నిరసన కార్యక్రమాలు వస్తున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలు నేరుగా కూడా మద్యం షాపుల దగ్గరికి వెళ్ళి బాటిల్స్ కొనుక్కొచ్చి రోడ్ల మీద బద్దలు కొడుతున్నారు సార్. అంటే అక్కడికి ఆ బాటిల్స్ పేర్లు కూడా వాళ్ళు సరదాగా చదువుకుని నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది సార్. ఓకే రైట్ మురళి రైట్ థ్యాంక్ యూ సార్. సరిగ్గా